దోతిగూడెం గ్రామంలో ఎండిన పంట పొలాలను సందర్శించారు ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్రంలో కరువు ఉన్న మాట వాస్తవమే. నల్గొండ జిల్లాలోని పెద్ద సంఖ్యలో వ్యవసాయము భూములు సాగునీరు అందక ఎండిపోతున్నాయన్నారు. లో వోల్టేజ్ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులకు వేల రూపాయలు నష్టం ఏర్పడుతుందని తెలిపారు. ఒక్కో మోటారు రిపేరుకు సుమారు వారం రోజులు పట్టడంతో మోటారు బిగించే లోపే పూర్తి పంట ఎండిపోతుందని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రైతుల దుస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఎకరాకి కనీసం 10,000 రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కరువు ఇబ్బంది పెడుతుంటే మరొక వైపు పాలకుల నిర్లక్ష్యం ప్రజల్ని హింసిస్తూ ఉంది. కరువుతోనే కొంత నీళ్ళు తగిన మాట వాస్తవమే, వర్షాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమే. కానీ నదులలో ఉన్న నీళ్లను సరైన పద్ధతిలో వినియోగించకుండా, విద్యుత్తును సరైన పద్ధతిలో అందించకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళి చూసినా ఎండిపోయిన పొలాలు కనబడుతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో 100-200 పైన ఎకరాలు ఎండిపోయి కనబడుతూ ఉన్నాయి. రైతులు మీ ముందే స్పష్టంగా చెప్తున్నారు, లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. కాలిపోయిన మోటార్ బాగు చేసుకొచ్చిన వచ్చేవరకు వారం రోజులు పడితే నీళ్లు బిక్కిపోతున్నాయి. ఎండిపోయిన పొలం మళ్ళీ పారే పరిస్థితి లేదు, దాంతో మాకు నష్టం జరుగుతుందని మాట చెప్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి ఎకరానికి కూడా నీళ్లు పంపించడానికి అన్ని రకాల ప్రయత్నం చేసి అధికారుల్ని అప్రమత్తంగా ఉంచి ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ అన్నీ సిద్ధంగా ఉన్న వాటిని కూడా ఉపయోగించడం చేతగట్లేదు. అధికారులపైన అజమాయిషీ లేదు. మంత్రులు కేవలం వసూల దందాలు తప్ప వాళ్ళను వీళ్ళను భయపెట్టించి, వ్యాపారస్తులను భయపెట్టించి, బ్లాక్మెయిల్ చేసి, మామూలు రౌడీ మామూలు వసూలు చేసుకునే పద్ధతిలో ఉన్నారు తప్ప అసలు ప్రజల పట్ల సోయి లేదు, రైతుల పట్ల సోయి లేదు. 6 రోజులుగా నేను జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాల పైన నేను సందర్శించాను.